అందరికి శుభోదయం పిల్లలు బాగున్నారా మనం రోజు ఐదు గుణింతాలను నేర్చుకుంటూ ఉన్నాం కదా ఆ గుణింతాలను అన్నింటినీ మీరు బై హార్ట్ చేస్తున్నారా ఎందుకంటే ఈ గుణింతాలను బై హార్ట్ చేస్తే మనము పదాలను ఈజీగా రాయొచ్చు గుణింతాలతో వచ్చేటువంటి పదాలను ఈజీగా రాయొచ్చు కాబట్టి ఏ రోజు గుణింతాలు ఆ రోజు నేను డైలీ ఒక 5 మాత్రమే చెప్తున్నాను కదా ఆ 5 గుణింతాలు ఖచ్చితంగా బై హార్ట్ చేసుకోండి నిన్నటి క్లాస్ లో మనము ట ఠ డ ఢ అన గుణింతాలను నేర్చుకున్నాం కదా ఈ రోజు మనము త ఠ ద ధా నా ఈ 5 గుణింతాలను నేర్చుకుందాం ఏ విధంగా చదవాలి అని నేర్చుకుందాం తా గుణింతము తా గుణింతము తా తాకి దీర్ఘం ఇస్తే తా తా గుడిస్తే తీ తా గుడి దీర్ఘం ఇస్తే తా కొమ్మిస్తే తూ తా కొమ్ము దీర్ఘమిస్తే తూ తాకి రూత్వమిస్తే త్రు తాకి రూత్వన దీర్ఘమిస్తే త్రూ తాకేత్వమిస్తే తే తాకేత్వన దీర్ఘమిస్తే తే తాకైత్వమిస్తే తై తాకోత్వమిస్తే తో తాకోత్వన దీర్ఘమిస్తే తో తాకౌత్వమిస్తే తౌ తా పక్కన 0 పెడితే తం తా పక్కన 2 సున్నాలు పెడితే తహ ఇంకొకసారి చదువుతాను చూడండి నానా తా తాకి దీర్ఘమిస్తే తా తా గుడిస్తే తి తా గుడి దీర్ఘమిస్తే తీ తా కొమ్మిస్తే తూ తా కొమ్ము దీర్ఘమిస్తే తూ తాకి రూత్వమిస్తే త్రు తాకి రుత్వన దీర్ఘమిస్తే త్రూ తాకి ఏత్వమిస్తే తే తాకేత్వన దీర్ఘమిస్తే తే తాకి ఐత్వమిస్తే తై తాకి ఓత్వమిస్తే తో తాకోత్వన దీర్ఘమిస్తే తో తాకౌత్వమిస్తే తౌ తా పక్కన 0 పెడితే తం తా పక్కన 2 సున్నాలు పెడితే తహ ఇంకా మనకి నెక్స్ట్ గుణింతం ఏంటి నెక్స్ట్ లెటర్ ఏంటి తా తర్వాత వచ్చే నెక్స్ట్ లెటర్ థ సెకండ్ లెటర్ కాబట్టి ఇదేమవుతుంది సెకండ్ తా కాబట్టి మనం ఏం చేస్తాము కొద్దిగా స్ట్రెస్ చేసి పలకాలి చూడండి థ థాకి దీర్ఘమిస్తే థా థా గుడిస్తే థి థా గుడి దీర్ఘమిస్తే థీ థా కొమ్మిస్తే థు థా కొమ్ము దీర్ఘమిస్తే థూ థాకి రూత్వమిస్తే థ్రు థాకి రూత్వన దీర్ఘమిస్తే థ్రూ థాకేత్వమిస్తే థే థాకేత్వన దీర్ఘమిస్తే థాకైత్వమిస్తే థై థాకోత్వమిస్తే థో థాకోత్వన దీర్ఘమిస్తే థో థాకౌత్వమిస్తే థౌ థా పక్కన 0 పెడితే థం థా పక్కన 2 సున్నాలు పెడితే థహ మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి నాన్న థా థాకి దీర్ఘమిస్తే థా థా గుడిస్తే థి థా గుడి దీర్ఘమిస్తే థీ థా కొమ్మిస్తే థు థా కొమ్ము దీర్ఘమిస్తే థూ థాకి రూత్వమిస్తే త్రు థాకి రూత్వన దీర్ఘమిస్తే థ్రూ థాకేత్వమిస్తే థే థాకేత్వన దీర్ఘమిస్తే థే థాకైత్వమిస్తే థై
ठाकोत्वमिस्ते ठो, ठाकोत्वना दीर्घमिस्ते थो, ठाकौत्वमिस्ते थौ, ठापकण सुना पेड़ते थम, ठापकण रेंडु सुना पेड़ते थहा। नेक्स्ट दागुनिंतम प्रणाम। दागुनिंतम दा, दा की दीर्घमिस्ते दा, दा गुडिस्ते दि, दा गुडि दीर्घमिस्ते दि, दा कोमिस्ते दु, दा कोमु दीर्घमिस्ते दु, दा की रुत्वमिस्ते द्रु, दा की रुत्वना दीर्घमिस्ते द्रु, दा केत्वमिस्ते दे, दा केत्वन दीर्घमिस्ते दे, दा कैत्वमिस्ते दै, दा कोत्वमिस्ते दो, दा कोत्वन दीर्घमिस्ते दो, दा कौत्वमिस्ते दौ, दा पक्कन सुन्ना पेड़ते दम, दा पक्कन रेंडु सुन्नालु पेड़ते दहा। मल्लोकसार चौतान चूडन्ना ना, दा दा की दीर्घमिस्ते दा, दा गुडिस्ते दि, दा गुडि दीर्घमिस्ते दी, दा कोमिस्ते दु, दा कोम्मु दीर्घमिस्ते दु, दा की रुत्वमिस्ते द्रु, दा की रुत्वन दीर्घमिस्ते द्रु, दा केत्वमिस्ते दे, दा केत्वन दीर्घमिस्ते दे, दा कैत्वमिस्ते दै, दा कोत्वमिस्ते दो, दा कोत्वन दीर्घमिस्ते दो, दा कौत्वमिस्ते दौ, दा पक्कन सुन्ना पेड़ते दम, दा पक्कन रेंडु सुन्नालु पेड़ते दहा। नेक्स्ट लेटर ఏంటమ్మా ధా కదా, కాబట్టి కొద్దిగా మనం ఇక్కడ స్ట్రెస్ చేసి పలకాలి కదా। ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు మూడు ఉన్నాయి। తా తర్వాత థా రాస్తున్నాం కదా, అది ఎలా రాస్తున్నాం, కింద పొల్లిస్తున్నాం, లోపల చుక్క పెడుతున్నాం కదా, ఒక డాట్ పెడుతున్నాం। నెక్స్ట్ దా రాసినప్పుడు ఆ కింద పొల్లు తీసేసి చుక్క తీసేసి రాస్తున్నాం। తర్వాత ధా రాసినప్పుడు ఏం చేస్తున్నాము, ఆ కింద మళ్ళీ పొల్లు పెట్టేస్తున్నాము, చుక్క మాత్రం పెట్టట్లేదు। ఈ మూడు విషయాలు మనము గుర్తు పెట్టుకోవాలి। ఇప్పుడు ధా గుణింతం, ధా, ధాకి దీర్ఘమిస్తే ధా, ధా గుడిస్తే ధీ, ధా గుడి దీర్ఘమిస్తే ధీ, ధా కొమ్మిస్తే ధూ, ధా కొమ్ము దీర్ఘమిస్తే ధూ, ధాకి రూత్వమిస్తే ధ్రూ, ధాకి రూత్వన దీర్ఘమిస్తే ధ్రూ, ధా కేత్వమిస్తే ధే, ధా కేత్వన దీర్ఘమిస్తే ధే, ధా కైత్వమిస్తే ధై, ధా కోత్వమిస్తే ధో, ధా కోత్వన దీర్ఘమిస్తే ధో, ధా కౌత్వమిస్తే ధౌ, ధా పక్కన సున్నా పెడితే ధమ్, ధా పక్కన రెండు సున్నాలు పెడితే ధహా। లాస్ట్ గుణింతం వీటిల్లో నా కదా, నాగుణింతం చూడండి, నాగుణింతం నా, నాకి దీర్ఘమిస్తే నా, నా గుడిస్తే నీ, నా గుడి దీర్ఘమిస్తే నీ, నా కుమిస్తే ను, నా కుమ్ము దీర్ఘమిస్తే నూ, నాకి రూత్వమిస్తే నృ, నాకి రూత్వన దీర్ఘమిస్తే నృ, నాకేత్వమిస్తే నే, నాకేత్వన దీర్ఘమిస్తే నే, నాకైత్వమిస్తే నై, నాకోత్వమిస్తే నో, నాకోత్వన దీర్ఘమిస్తే నో, నాకౌత్వమిస్తే నౌ, నా పక్కన సున్నా పెడితే నమ్, నా పక్కన రెండు సున్నాలు పెడితే నహా। మళ్ళీ చదువుతాను చూడన్నానా,
నా నాకి దీర్ఘమిస్తే నా, నా గుడిస్తే నీ, నా గుడి దీర్ఘమిస్తే నీ, నా కొమ్మిస్తే నువ్వు, నా కొమ్ము దీర్ఘమిస్తే నువ్వు, నాకి రూత్వమిస్తే నృ, నాకి రూత్వ నా దీర్ఘమిస్తే నృ, నా కేత్వమిస్తే నే, నా కేత్వ నా దీర్ఘమిస్తే నే, నా కైత్వమిస్తే నై, నా కోత్వమిస్తే నో, నా కోత్వ నా దీర్ఘమిస్తే నో, నా కౌత్వమిస్తే నౌ, నా పక్కన సున్నా పెడితే నం, నా పక్కన రెండు సున్నాలు పెడితే నహా. ఈ ఐదు గుణింతాలు ఖచ్చితంగా ఈరోజు నేర్చుకున్నాను, ఎందుకంటే మనకి నెక్స్ట్ లెసన్ గుణింతాలతో వచ్చేటువంటి పదాలను రాయడం కాబట్టి మీరు ఈ గుణింతాలను బై హార్ట్ చేసినట్లయితే ఆ పదాలను, వర్డ్స్ ని ఈజీగా రాయగలుగుతారు. అందుకోసమే ఫస్ట్ రోజు ప్రతి ఒక్క గుణింతం ఎందుకు చదివి వినిపిస్తున్నాను అంటే ఇదే కారణం అనమాట. మీరు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నారు, సెకండ్ క్లాస్ లో నేర్చుకున్నారు, థర్డ్ క్లాస్ లో నేర్చుకున్నారు, అయినా నేను ఏంటంటే ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తే మళ్ళీ చదివే విధానాన్ని నేర్చుకుంటారు, పదాలు రాసేటప్పుడు ఈజీగా రాయడానికి ఉంటుంది కాబట్టి నేను స్లోగా ఈ గుణింతాలు ఏ విధంగా చదవాలి అని నేర్పిస్తున్నాను. థ్యాంక్ యూ.